పాకిస్తాన్లో ధరల పెరుగుదలకు తోడు గత కొన్ని వారాలుగా అక్కడ ఉల్లి ధర కూడా బాగా పెరిగింది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా ధరలు పెరగడంతో ఉల్లిపాయలను కొనడం పౌరులకు కష్టంగా మారింది. ఉల్లి ఉత్పత్తి గతంలో ఉన్నట్టే ఉందని, పొలాల నుంచి మార్కెట్కు ఉల్లి సరఫరాలో ఎలాంటి సమస్య లేదని వ్యాపారులంటున్నారు. అయితే అక్కడ ధర ఎందుకు పెరుగుతోంది? దీనికి కారణం భారతదేశమేనని పాక్ ప్రజలు అంటున్నారు. భారత్ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడం వల్లే పాకిస్తాన్లో ఉల్లి ధర పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ స్థానిక మార్కెట్లో ఉల్లి కిలో ధర గత నెలలో 150 పాకిస్తానీ రూపాయలుండేది. ఇప్పుడది 270 రూపాయలకు పెరిగింది. ఉల్లి ఎగుమతిని భారత్ 2023 డిసెంబర్ 8న నిషేధించింది. స్థానిక మార్కెట్లో ఉల్లి ధర పెరగకుండా అడ్డుకుని వినియోగదారులకు తక్కువ ధరలకు అందించడమే దీని వెనుక ఉద్దేశం. భారత నుంచి పాకిస్తాన్ ఉల్లిని దిగుమతి చేసుకోకపోయినా భారత ఎగుమతులపై తీసుకున్న నిర్ణయం అక్కడి ధరలపై ప్రభావం చూపింది. భారత్ నిర్ణయంతో ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉల్లి కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల నుంచి ఉల్లి కోసం పాకిస్తానీ ఎగుమతిదారులకు భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆల్ పాకిస్తాన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్కు చెందిన అబ్దుల్ వహీద్ అహ్మద్ తెలిపారు. పాకిస్తాన్ ఉల్లి ఎగుమతులు ప్రారంభించిందని, అందుకే ఉల్లి ధరలు పెరిగాయని తెలిపారు. పండ్లు కూరగాయల ఎగుమతిదారు వ్యాపారవేత్త అయిన షాజహాన్ కూడా భారత్ నిషేధం విధించినప్పుడు స్థానిక హోల్సేల్ మార్కెట్లో ఒక మణుగు అంటే 40 కేజీల ఉల్లిపాయ ధర 6,000 నుంచి 6,500 మధ్య ఉంది. అదిప్పుడు 9,000 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది అని బీబీసీకి చెప్పారు. పాకిస్తాన్లో ఆహార పదార్థాల వారాంతపు ధరలను అక్కడి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ సేకరిస్తుంది. దాని ఆధారంగా ద్రవ్యోల్బణం రేటు నిర్ణయిస్తారు. ఉల్లి ఎగుమతిని భారత్ నిషేధించినప్పుడు పాకిస్తాన్లో కిలో ఉల్లి సగటు 150 రూపాయలుగా ఉందని స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డేటా ఆధారంగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని వివిధ నగరాల్లోని ఇది ఉల్లి సగటు ధర. అయితే నెల తర్వాత కిలో ఉల్లి ధర 220 రూపాయలకు చేరుకుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దాని ధర కిలో 270 రూపాయలు అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం బలూచిస్తాన్లో ఉల్లి నిల్వలు అయిపోయాయని, సింధ్ నుంచి సరఫరా వస్తోందని కరాచీలోని పండ్లు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జాహిద్ ఆవాన్ తెలిపారు. పాకిస్తాన్ నుంచి ఉల్లి ఎగుమతి ఇలాగే కొనసాగితే దాని ధర మరింత పెరుగుతుందనే భయం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సరుకు ఎగుమతుల నియంత్రణపై దృష్టి సారించింది అక్కడి ప్రభుత్వం. ఉల్లి ఎగుమతి ధరను కేంద్ర ప్రభుత్వం టన్నుకు $1,200 చేసింది. అంటే ఈ ధర కంటే తక్కువ ధరకు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయడం కుదరదు. గతంలో ఈ ధర టన్నుకు దాదాపు $750 ఉండేది. ఎగుమతుల ధర పెరగడంతో దేశీయంగా ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానికంగా ఉల్లి డిమాండ్, సరఫరాలపై నిఘా ఉంచాలని, అవసరాన్ని బట్టి ఎగుమతి ధరను మరింత పెంచాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎగుమతులను ఆపడానికి ఈ ధరల నియంత్రణ పద్ధతిని అవలంబిస్తున్నట్లు బీబీసీతో విదేశీ వాణిజ్య నిపుణుడు ఇక్బాల్ తబీష్ తెలిపారు. ఈ విధానం వల్ల దేశం నుంచి సరుకు విదేశాలకు ఎక్కువగా వెళ్లకుండా నిరోధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎగుమతి ధర ఎక్కువగా ఉన్న కారణంగా విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆర్డర్లు తక్కువగా వస్తాయని, దాంతో వస్తువుల లభ్యత దేశంలో మెరుగ్గా ఉంటుందని ఆయన చెప్పారు. ఎగుమతి ధరను పెంచే బదులు ఒక పరిమితికి మించి ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని షాజహాన్ సూచిస్తున్నారు. విదేశాల్లో ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. పాకిస్తాన్లో 3-4 బడా ఎగుమతిదారులు ఉల్లి ధరలను నియంత్రిస్తున్నారని, వారే ఎక్కువ ధరకు విక్రయిస్తారని, దానివల్ల దేశంలో ఉల్లి ధర తగ్గేది ఉండదని షాజహాన్ ఆరోపించారు. అయితే అబ్దుల్ వాహీద్ మాత్రం ఎగుమతి ధర పెరగడం వల్ల ఉల్లి ధర తగ్గే అవకాశముందని, ఒక్కరోజులోనే ఒక మణుగు ఉల్లి ధర 1,000 రూపాయల వరకు తగ్గిందని చెప్పారు. ఇది రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.